మన హీరోలు ఇప్పటికీ మన హీరోలే మన లెక్చరర్స్ అందరిని స్టేజ్ మీదకి పిలుస్తున్నా. దయచేసి మీరు మీ తప్పట్ల కరతాల ద్వారా పవర్ చూపించాలి. గౌరవ భాస్కర్ రెడ్డి గారు సార్ని స్టేజ్ మీదకి తీసుకురావాల్సిందిగా మాధవ్ గారు కోరుతున్నా. మాధవ్ తర్వాత తర్వాత మనందరి మనసులో నెంబర్ ముద్ర వేసేసినటువంటి మన సైకాలజీ బతాబ ఒకటి అనుకోవాలి. కంటిపాటి సార్ గారికి స్వాగతం పలుకుతాము. తర్వాత మనకి గణిత శాస్త్రంలో బోధనా పద్ధతులు మెలుగులు నేర్పినటువంటి రమేష్ సార్ గారిని అకంపని చేయవలసిందిగా బాలు గారిని కోరుతూ సాధించుకోవాల్సిందిగా. తర్వాత మనందరి మనసుల్లో తెలుగు తెలుగు అంటే పద్యం, పద్యం అంటే రసానుభూతి అనేటువంటి కాన్సెప్ట్ చెప్పినటువంటి రమణారెడ్డి సార్ని సాధారణంగా తెలుగు తీసుకురావాల్సింది. తర్వాత మనకి కొంతకాలమే చెప్పినటువంటి క్వాలిటీగా మనకు మీద ఒక తెలియని గుర్తు వేసినటువంటి సుధాకర్ రావు సార్ని స్టేజ్ మీదకి తీసుకురావాల్సిందిగా కార్యమర్తాను. మరియు బోధనా పద్ధతుల్ని తెలుగులో మెలుగుని నేర్పినటువంటి చంద్రశేఖర్ గారిని చంద్రశేఖర్ సార్కి సాధారణంగా మెలుగుని ఆహ్వానిస్తూ సలీం గారిని మరియు రమణ గారు తీసుకురావాల్సింది. థ్యాంక్ యూ సార్. పల్లెపాడు డైట్ శిక్షణా సంస్థ నందు మనకి ఆనాడు మనల్ని స్థాయి తీసుకురా తీసుకే వచ్చే విధానానికి మనకు శిక్షణ చేయడానికి మన గురువర్యులు ఒక 600 గురువర్యులు మనం ట్రైనింగ్ చేసిన తర్వాత మనం డైట్ వదులుతున్నాం. అనంతరం మన మధ్య రాకపోవటం చాలా బాధాకరం. కొంతమంది కోవిడ్ ద్వారాను కొంతమంది అనారోగ్య పరిస్థితుల ద్వారా పరమాధించడం జరిగింది. వారిలో ముఖ్యంగా ఆనాటి మన డైట్ ప్రిన్సిపాల్ గారు గుడి నారాయణ రావు గారు, నారాయణ రావు సార్ గారు, అదేవిధంగా ఐ వరనాయక్ సార్ గారు, సుశీలధర్ మేడం గారు, మేరీ హార్తి మేడం గారు, ప్రభావరావు సార్ గారు, చెంచుకృష్ణ సార్ గారు ఈ మధ్యకాలంలో మన మధ్య నుండి దూరమయ్యారు. అదేవిధంగా మనతో మన ట్రైనింగ్ శిక్షణ పొంది ఉపాధ్యాయులుగా పనిచేస్తూ పదవకూరు మండలం అనుకున్నాను. అక్కడ కలవాయి మండలం, కలవాయి మండలంలో పాఠశాలలోనే దురదృష్టకరంగా మృతి చెందినటువంటి ప్రమీల మేడం గారికి మీరందరికీ చంద్రికా చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపిక చుంబిత దిగ్విభావ భావాంబర వీధి విస్తృత విహారిణి మము కృపజోడు భారతి చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంటుక చాలకున్న ఈ చదువు నిరర్ధకము గుణ సమ్మితులు ఎవ్వరు ఎచ్చటం మెచ్చరు పదునుగా మంచి కూర నలపాకము చేసడునైనా అందు ఇంపొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నటయ్య భాస్కరా. బంధుర సద్గుణాఠ్యుడు ఒక పట్టున ఆపద నుంది అయిన దుస్సంధి దలంపడు అన్యులకు చాలా హితం వరించుగాని గంధము చెక్క గంధపు చెక్క రాగిలుచుగాలే గంధముల ఆత్మ పుట్ట తరువంబడి ఉండుటలెల్ల భాస్కరా. ఈ బ్యాచ్ చాలా ప్రత్యేకమైనటువంటి బ్యాచ్. నేను శ్రీను సాధారణంగా 20 సంవత్సరాల తర్వాత ఆర్థిక సమయం గట్టవచ్చు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా కష్టతరమైనటువంటి ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే మీరు అనేక జిల్లాల్లో అనేక మండలాల్లో ఎక్కడ మీరందరూ కూడా పనిచేసుకుంటారు. వీళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి చాలా ఏర్పాటు చేసినటువంటి మీకు ప్రథమంగా ఆ ఏర్పాటు చేసిన కార్యకర్తలకి వెంకటేశ్వరుడు వచ్చి నన్ను ఇన్వైట్ చేయడానికి, తర్వాత మన మల్లికార్జున్ ఆల్బమ్ మళ్ళించే సైకిల్లో వచ్చి నాకు
సంక్షిప్తంగా మాట్లాడుతున్నాను. ముందుగా మా కంటే సీనియర్, నాకంటే 3-4 నెలలు సీనియర్ అయిన అటువంటి తెలుగు అధ్యాపకుల మీద కన్నా పనిచేసారు మా సహచర అధ్యాపకులు శ్రీ ఎం శ్రీనివాసరావు గారిని. సహచర మిత్రులు, అధ్యాపకులు, అలాగే నా ప్రియతమ విద్యార్థిని విద్యార్థులు, ఇటువంటి సందర్భం వస్తుందని నేను ఊహించను. అయిపోతుంది, మన సర్వీకి అంతా అయిపోయింది అనేటువంటి సమయంలో మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మిమ్మల్ని చూసే భాగ్యము, సహచర మిత్రులు కలిసేటువంటి భాగ్యం కూడా మీరే కల్పించారు. అందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి అవకాశం మళ్ళా రాదు. మొన్న మీరు కూడా చూసిన పేపర్ 50 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు కొంతమంది. అట్లా ఈ అవకాశాలు మీరు కల్పించారు. మిమ్మల్ని చూసి ఇప్పుడు ఎవరో కూడా నేను కొంతమందిని గుర్తుపడుతున్నాను, కొంతమంది గుర్తుపట్టలేకున్నాను. అలాగే మా మిత్రులు భాస్కర్ రెడ్డి గారు, ఆయన భాస్కర్ శతకంలో పెంచాలని చెప్పారు. అంటే చదువుని ఎంత కలిగిన అన్నాడు, అది మన ఉపాధ్యాయులకి కావాల్సినటువంటిది ముందు ప్రధానమైనది. అవే నీతి, నిజాయితీ, వాటితోనే మనం ఉపాధ్యాయుడైన వాడు ఈరోజు మనగలుగుతున్నాడంటే కారణం అదే. కాబట్టి మీరందరూ కూడా మీ జీవితాలంతా కూడా సఫలం కావాలని, మీరంతా మీ జీవితాలు సఫలం చేసుకొని మీ పిల్ల పాప అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన దానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరొక మారు మీ అందరికీ తెలుసుకుంటున్నాను. నెల్లూరు జిల్లాల డైట్లలో పనిచేసి నా తల్లిపడులోనే ప్రిన్సిపల్ ప్రమోషన్ పొంది ఎస్సీఆర్టీ ప్రొఫెసర్గా రిటైర్ అయినటువంటి నా అధ్యాపకులు జిల్లాని భాష అని మాట్లాడవలసింది. నా సహచరుడు, నా ప్రియమిత్రుడు భాస్కర్ రెడ్డి చూసి నేను చాలా కాలం అయింది. మొన్న మధ్యలో ఒకసారి ఫోన్ చేస్తే బెంగళూరు ఉన్నాడు ఇలాగే అన్నాడు. మాకు సుధాకరండి సార్ అయితే మాకు లోపలే, అయితే నరసింహారెడ్డి కూడా మాకు ఈ మధ్య నేను రమేష్ గారితో టచ్లో ఉన్నాను. చంద్రశేఖర రావు గారిని చూసి చాలా కాలం అయింది, ఈసారి చూసి మాత్రం చాలా కాలం అయింది. నేను మీ మ్యాచ్లో బహుశా ఒక 1 ఇయర్ ఎక్కేసి ప్రిన్సిపాలిటీ చేసిన ముఖ్యంగా చాలా సంతోషం. ఎందుకంటే 20 ఏళ్ళు సర్వీస్ చేసి మా ఉపాధ్యాయులు ఉండండి ఒకసారి పిలిచి గట్టి పెట్టుకుందాం అనేటువంటి ఆలోచన రావడం, మమ్మల్ని కూడా మా సహచర మిత్రులు అందరినీ చూసుకునే అవకాశం కల్పించడం, మిమ్మల్ని ఆశీర్వదించే అవకాశం కల్పించడం, ఇవన్నీ జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సైన్స్లో అప్పుడు డైరెక్ట్గా చదవడానికి లేదు, డైరెక్ట్గా చదువుదామంటే ఉద్యోగం ఉండే అర్థం వచ్చింది. ఉద్యోగానికి మనం సెలవు పెట్టలేము, పరిస్థితులు ఎట్టి పరిస్థితులు, ఉద్యోగం నుండి చదువుకోవాలంటే ఆర్ట్స్ చదవాలి. అందుకని చెన్నై యూనివర్సిటీలో ప్రైవేట్గా చదివాను, తర్వాత చాలా కాలం చేశాం. అప్పుడు మా ఫస్ట్ ప్రిన్సిపాల్ గారు రామచంద్రరావు గారు, మన ఆర్ భాస్కర్ రెడ్డి ప్రేమిత్రుడు. ఆఫ్టర్ ఫైవ్ అనేవాడు ఆయనకు భాస్కర్ మంచి దోస్తి. ఆ తర్వాత ఇంకొక 4 ఆయన వచ్చాడు, అనవసరంగా పెట్టుకున్నాడు మాతో. ఆ విధంగా చాలా ఎక్స్పీరియన్స్ మీ బ్యాచ్లో కూడా
మరి ఒక్కొక్కరు చూస్తుంటే నాకు ఒక్కొక్కరు కరెంట్ ఇట్లా వైర్ పోయినట్టుగా ఫలాన్ని వ్యక్తి ఫలాన్ని వ్యక్తి ఫలాన్ని వ్యక్తి మిమ్మల్ని అందరినీ ఒక వేదికలో నేను చూసినందుకు నాకు సంతోషిస్తుంది. మన మిత్రుడు నరసింహారెడ్డి గారు అక్కడ ఆల్రెడీ ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నాను. ఆయన ఉంటూ మూలానా పాపం నేను హైదరాబాద్లో మిగతానే అప్పుడు ఆయన కారు ఉన్నాయని కారు తీసుకొచ్చి నన్ను నిలబెట్టి ఇంటి దారి నిలబెట్టి అన్ని నాకు అంచి మంచి చెడ్డ అంతా ఆయనే చూసుకున్నాను. ఆయన కూడా నేను కొద్దిగా సుధాకర్ గారు ఆయనకి ఎమ్మెల్సీ బాలసుమ గారికి మంచి పరిచయం. ఏమో ఆయన అక్కడెక్కడో సింగిల్ టీచర్గా పనిచేస్తూ జిల్లాలో వచ్చేసినారు ఆయన వాళ్ళు. ఎస్ వారిద్దరికి మంచి దోస్తి అందరు డ్యూటీ ఉంటాను. ఒక అన్నగా, ఒక పెద్దమ్మగా, ఒక తమ్ముడుగా, ఒక కొడుకుగా, ఒక కూతురుగా, ఒక సోదరిగా మనకు చాలా రోల్స్ ఇచ్చాడు సొసైటీలో. ఈ రోల్స్ అన్నీ జరగొట్టుకొని ఒక టీచర్గా కాబట్టి సరిపోదు. తండ్రిగా సక్సెస్ఫుల్, కొడుకుగా సక్సెస్ఫుల్, సోదరుడిగా సక్సెస్ఫుల్, టీచర్గా సక్సెస్ఫుల్, సిన్సియర్గా సక్సెస్ఫుల్. దిస్ ఈజ్ టోటల్ డెవలప్మెంట్. దిస్ ఈజ్ హోల్సమ్ పర్సనాలిటీ. ఆయన అంటే మా ఊర్లో ఎక్కువ మంది టీచర్స్ కాబట్టి మా ఊరి నుంచి అందరు డీఓలు డైరెక్టర్లు కమిషనర్లు అయినారు కాబట్టి ఎంతసేపటికి నేను చాలా నేర్చుకున్నా కూడా వస్తాను. ఎందుకంటే చాలా పెద్ద మనిషి, మంచి గుణాలు, మృదు స్వభావం. నాకు కూడా ఒక్కోసారి కోపం వస్తుంది కానీ ఆయన కోపం వచ్చింది నేను ఇంకొకటి చూడలేదు. ఆయన సుధాకర్ గారు మీరు చూసారా? సార్ని ఇన్వైట్ చేస్తూ ఒకసారి నేను మాట్లాడే గురించి చెప్పాలని చెప్తున్నాను. మా గారికి రమణారెడ్డి సార్ అంటే పెద్ద మనిషి కదా, నిగనిగ నాట మొత్తం మంచి పర్సనాలిటీ ఎప్పుడు చార్మింగ్, చార్మింగ్ పర్సనాలిటీ. అందులో తెలుగులో తింటా అప్పుడప్పుడు ఆయన తెలుగులో రాసినట్టు చూస్తూ ఉన్నాను.